ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పందువగండి రిజర్వాయర్కు మరమ్మతులు చేసి రైతులకు వ్యవసాయ యోగ్యత కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో కనిగిరి ఇరిగేషన్ పిఈ కార్యాలయం వద్ద రైతులతో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా నాయకులు పివి శేషయ్య, పిల్లి తిప్పారెడ్డి, వెలిగండ్ల కార్యదర్శి బడుగు వెంకటేశ్వర్లు అధికారులతో చేరువు పరిస్థితిని వివరించారు. పాలేరు నదిపై 1958లో రెండు కొండల మధ్య మొట్టమొదట నిర్మించిన చెరువని చెప్పారు. అంతకుముందు వెంకటగిరి రాజా నిర్మించిన ఆనకట్ట వరద కాలువ ద్వారా నీటిని రైతులకు అందించేవారన్నారు. పగరవాగు పాలేరు కలిసే కేంద్రమైన సంగమేశ్వర దేవాలయం పరిసర ప్రాంతంలో 1962లో చెరువుకు రూపురేఖలు ఏర్పడ్డాయన్నారు. 9 తలుపులు, 2 తూములతో 10 అడుగుల ఎత్తు అలుగు ఉన్న చెరువు 1200 ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. గండ్లోపల్లి, చెన్నపల్లి, గన్నవరం, రామగోపాలపురం, రామలింగాపురం గ్రామాల రైతులకు సాగునీటితో పాటు భూగర్భ జల పుష్కలంగా ఉంటుందన్నారు. అలాంటి చెరువు పాడుపడిపోవడంతో సాగునీటికి రోజువారీ అవసరాలకు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు కోటిరెడ్డి, నల్లకోతుల నాగేశ్వరరావు, పాప పెద్దకోటిరెడ్డి, తమటం సుబ్బయ్య, వేమన బాలకోటయ్య పాల్గొన్నారు. ఇరిగేషన్ ఆఫీసు సంబంధించి రైతాంగము గత 10 సంవత్సరాల నుంచి పెద్ద తీవ్ర ఎత్తున కరిగి నియోజకవర్గంలో కరువు నిర్వహించబడుతుంది. ఎక్కడ కూడా చెమ్మ నీళ్లు లేవు. అట్టి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడ్డాయి. చెరువులు నిండినాయి. చెరువులు నిండినా కూడా మొత్తం నీరు మొత్తం కూడా సముద్రం పాలవుతుంది. ఒక పక్కన ప్రాజెక్టులు కట్టాలా, నిర్మాణం చేయాలని ఒక పక్కన మనం అడుగుతున్నాము. ఉన్న నీళ్లు కూడా సద్వినియోగం చేసుకోలేక ఇక్కడున్న పాలకులు కానీ ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇరిగేషన్ ఆఫీసుకు సంబంధించి ఏ రోజు వచ్చినా కూడా పోయిన సంవత్సరం నేను 20 సార్లు తిరిగిన, ఏ రోజు కూడా ఒక ఆఫీసర్ కూడా అవపల్లా. ఏదైనా అడిగితే ఫోన్ చేసి అడిగితే మేము క్యాంపులో ఉంటుండ్రు, క్యాంపులో ఉంటుండే, క్యాంపులో ఉంటే చెరువులన్నా బాగుపడాలా? అక్కడ ఏ పని కూడా కనీసం ఒక రూపాయి పని కూడా చేసిన పరిస్థితి లేదు. కనిగిరి నియోజకవర్గంలో పందవగండి, అట్నే బలపల్లి రిజర్వాయరు, నందనవనం చెరువు, ఈ చెరువులు కాడిగిపోతే చెల్ల చెట్లు తప్పక చెరువు కట్టలేకపోయే పరిస్థితే లేదు. కనీసం క్యాంపు కానిపోతే అక్కడైనా వర్క్ జరగాలి కదా, అక్కడ కూడా ఏమి జరగాల. మొత్తం మీద నిర్వీర్యం చేసి ఇరిగేషన్ అసలు లేకుండా గతంలో ఇరిగేషన్ 1, 2 అని రెండు ఉండేవి. రెండు ఆఫీసులలో నిరంతరం పనిచేసేవాళ్ళు. ఈరోజు పనిచేసే ఉద్యోగస్తులు లేడు. కనిగిరి పాలకులు, కనిగిరి ఎమ్మెల్యే కూడా కనిగిరి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉండేది కూడా తెలుసునో తెలియదని మాకు ప్రశ్నార్థకంగా ఉంది. అందువల్ల ఈరోజు పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, చెరువులు నిండుతున్నాయి. చెరువులు నిండితే పైరు పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్నా కూడా ఉపయోగపెట్టడానికి ఉపయోగం నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉంది కానీ తక్షణమే స్పందించి ఈ నియోజకవర్గం నా ఎమ్మెల్యే గారు స్పందించి నిధులు కేటాయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను కదిలిచ్చి చెరువుల నిర్మాణం ప్రారంభించాలని మేము రైతాంగం